మనము ఈరోజు శారీకి ఫాల్ పీకో ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ మనం పీకో చేసుకుందాం. శారీకి పీకో చేసుకునేటప్పుడు ఉల్టా సీదా చూసుకొని, ఇది ఇది పీకో కదా, మనకి ఇది చేసే విధానము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. రౌండ్ తిప్పడము, ఇలా తిప్పితే మనకు కరెక్ట్గా బేస్ వస్తుంది. ఇలా పెట్టుకొని ఇట్లా పట్టుకొని రౌండ్ అనేసి వచ్చేస్తుంది. ఇలా రౌండ్ మిగతా అంతా అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం అర్థం కాదు కదా. మనం ఎంత ఫోల్డ్ చేస్తే అంత నీట్ వస్తుంది. పీకో మిషన్కి ఎప్పుడైనా మనం చేతి కొంచెం వెనక్కి ఉంటే బాగుంటుంది అన్నట్టు, వెనక్కి పెట్టుకుంటే. ఇది మనం కొంగులు పీకో వేసుకుంటున్నాము. కొంగు అయిపోయినాక కాల్ పీకో, కొంగులు వచ్చినా ఏమన్నా అడ్డం వచ్చినా కానీ కట్ చేసుకోవాలి. నీటి వస్తుంది పాలు స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ మనము ఇక్కడ జానె మీద బెత్తడు వదిలేసుకుందాము. వదిలేసుకొని ఇక్కడ నుంచి పాలు పెట్టేసుకుందాం. ఇలా కింద అంచు పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు పెట్టేటప్పుడు అందరికీ డౌట్ వస్తుంది, ఇట్లా చూడతారా అని అడుగుతారు. పీకో గుట్టినాం కదా, అట్లా చుట్టొద్దు. ఇది ఉల్టా సీదా చూసుకోవాలి. కొంచెం ఇది ఫోల్డ్ చేసుకోవాలి కింది వైపున, ఉల్టా సైడ్న ఇట్లా ఫోల్డ్ చేసుకొని కింద పెట్టుకోవాలి. మనం ఇది మాత్రం చుట్టొద్దు, ఇది స్ట్రేట్గా ఇట్లనే ఉంచాలి. ఇలా పెట్టేసి స్ట్రేట్గా పెడితే నార్మల్గా పీకో ఇట్లా ఇక్కడ ఇక్కడ పడుతుంది. ఒకసారి కింద పడుతుంది, ఒకసారి పైన పడుతుంది అన్నట్టు. ఇలాగ రెండు సమానం పెట్టుకుంటూ మనం కిందికి ఉంచాలి. పైన లేబొస్తుంది క్లాత్ని ఇలా వచ్చేస్తుంది. రెండు సమానం పట్టుకుంటే బ్యాక్ సైడ్ కూడా కనబడది. ఇలా దారం కూడా కనబడది. కరెక్ట్ దారం మనం ఎప్పుడు మ్యాచింగ్ చూసుకున్నా ఇక్కడ వచ్చిన దారం ఈ క్లాత్ను బట్టి మ్యాచింగ్ చూసుకోవాలి. ఇక్కడనో కొంగుకో చూసుకోవద్దు. ఇక్కడ కరెక్ట్ ఉంటే నాకు కరెక్ట్ ఫాల్ కనబడకుండా ఉంటుంది. పీకో వేసుకొని పైన హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఉన్న వాళ్ళు పైన కూడా ఇలాగే స్ట్రేట్గా పెట్టేసుకొని పీకో కూడా వేసుకోవచ్చు. నార్మల్గా ఇట్లా పెట్టేసుకొని దీని మీదనే మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా పీకో వేసుకోవచ్చు. కింద పైన పీకో అయిపోతుంది, కాదు అంటే పైన హెమ్మింగ్. చివరన కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకొని చివర ఒకసారి ఫాల్ పీకో చేసుకోవడం ఇలాగ ఈజీ అయిపోతుంది. పైన హెమ్మింగ్ చేసుకుంటే అయిపోతుంది.